గత ఏడాది సినీ పరిశ్రమ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. మహమ్మారి వలన దాదాపు 8 నెలలు సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. కొత్త సంవత్సరంలోనైనా అంతా మంచి జరుగుతుందని గంపెడాసతో ఉన్నారు సినీ జనాలు. అందులో భాగంగా కొత్త సంవత్సరం సరికొత్త కళలతో ఎప్పుడు మొదలు పెడదామా అని అందరూ ఎదురు చూస్తుండగా ఆ సమయం రానే వచ్చింది. సినిమా ఇండస్ట్రీతో పాటు మిగతా రంగాల వారు కూడా ఈ ఏడాది తమకు అంతా శుభం కలగాలని కోరుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని సినిమాలు తమ అభిమానుల కోసం సర్ప్రైజింగ్ గిఫ్ట్లను తెచ్చాయి. ముఖ్యంగా వాటిలో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా మహమ్మారి కారణంగా వాయిదా పడి తాజాగా షూటింగ్ ముగించుకుంది. వకీల్ సాబ్ నుంచి న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్తో సహా టీజర్ అనౌన్స్మెంట్ వచ్చింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న వకీల్ సాబ్ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్గా ఓ పోస్టర్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఆ పోస్టర్లో పవన్ కళ్యాణ్, శృతి హాసన్లు బైక్ జర్నీ చేస్తూ సింపుల్గా అదరగొట్టారు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ మరో 2 సినిమాలు చేస్తున్నాడు. అందులో క్రిష్ జాగల్ ముడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఒకటి. పవన్ కెరీర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఏఎం రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ మూవీగా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మలయాళ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోషియం అనే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. మరో కీలక పాత్రలో రానా దగ్గుబాటి నటిస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఇక ప్రభాస్ విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తర్వాత జిల్ పేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధే శ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాధే శ్యామ్ సినిమాను కూడా 140 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ గోపి కృష్ణ మూవీస్తో పాటు సొంత సంస్థ లాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియన్ స్థాయిలోనే ఈ చిత్రం కూడా వస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ కూల్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. రాధే శ్యామ్ పోస్టర్లో వింటేజ్ లుక్ లో సింపుల్ అండ్ ప్లజెంట్ గా కనిపించి ఫ్యాన్స్ కు జోష్ నిచ్చారు ప్రభాస్. ఇక ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించనుంది. మరో కీలక పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదలైంది. ప్రభాస్ తాజాగా మరో సినిమాను కేజీఎఫ్ దర్శకుడి కాంబినేషన్లో అనౌన్స్ చేశారు. సలార్గా తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి.